కరోనా రాష్ట్రంలో రాకెట్ స్పీడ్లో పెరగడానికి కారణం వైకాపా నేతలేనే టీడీపీ నేత దీపక్ రెడ్డి అంటున్నాడు. మరి కరోనా వైరస్ని వీళ్ళేమన్నా పెంచి పోషిస్తున్నారా ఏంది అనేది ఆయన్ని అడగదాం రండి. దీపక్ రెడ్డి ఎట్టెట్టెట్టెట్ట మంచి గ్లామర్గా వచ్చావుగా, ఏదో చెప్పడానికి ఉత్సాహంగా ఉన్నట్టున్నావు, స్టార్ట్ చెయ్యి. ఆంధ్ర రాష్ట్రంలో కరోనా సమస్య చాలా తీవ్రంగా అయిపోయింది. తెలుగుదేశం పార్టీ అధినేత మా అందరి ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక వారం రోజులు ఈ కరోనా పైన ఒక యుద్ధం ప్రకటించి ప్రజల్లోకి అవగాహన తీసుకొని పోవాలా, ప్రజల్ని కాపాడాలా అని ఒక ఉద్యమం లాగా చేస్తున్నారు. మన ప్రియతమ నాయకుడు కాదు, టీడీపీ ప్రియతమ పెద్దమని ఉంటే బాగుండేదేమో. సరే, ఏం చేస్తున్నాడు కరోనా మీద యుద్ధం? ఈ రోజు నాలుగో రోజు. ఈ రోజు స్పెషల్ గా ప్రజలకి సేఫ్టీ టిప్స్ చెప్పాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇంకెందుకు ఆలస్యం, మొదలెట్టు. ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజు చూస్తే 80,858 కరోనా కేసులు ఈ రోజుతో నమోదైనాయి. నువ్వు చెప్పే గ్యాప్లో నేను చెప్పే గ్యాప్లో ఇంకెన్ని నమోదయ్యాయిలే. మార్చి 21వ తారీఖు మీరు చూస్తే కేవలం 5 కేసులుండే, కానీ జూలై 13 కల్లా 31,102 కేసులు అయిపోయినాయి. అదే నిన్నటి డేట్, ఈరోజు డేట్ మనం చూస్తే జూలై 13 నుంచి 11 రోజుల్లోనే 49,000 కేసులు పెరిగిపోయినాయి, అంటే 160% పెరిగిపోయింది. భారతదేశంలో నెంబర్1 స్థాయిలో గ్రోత్ లో ఉన్నాం మనము అని చెప్పి ఈ రోజు మనం అందరం గమనించాలి. మరి వైన్సుల దగ్గర రోడ్ల మీద పని పాట లేకుండా తిరిగితే కరోనా గ్రోత్ రేటు రాకెట్ స్పీడ్ లో వెళ్లకుండా ఎట్ల బండి మీద పోయినట్టు పోద్దా ఏందే? ఇండియాలో మీరు చూస్తే ఈ రోజు 5th ప్లేస్ లో టోటల్ నెంబర్స్ లో ఆంధ్ర రాష్ట్రం ఉంది. రేపటికి నాకు తెలిసి 4వ స్థానానికి మనం చేరుతాము అని చెప్పి ట్రెండ్స్ కనపడతా ఉండే. ఇట్టానే చేస్తే నెంబర్1 స్థానంలో కూడా ఇల్లుద్దిలే. వైసీపీ నాయకులు తీసిన ట్రాక్టర్ ర్యాలీలు అయితే ఏముంది, వాళ్ళు చేసిన ప్రారంభోత్సవ అయితే ఏముంది, వైఎస్ఆర్ జయంతి అయితే ఏముంది, వీటన్నిటిలో ఏ విధంగా వైసీపీ నాయకులు పార్టిసిపేట్ అయ్యి దాని ఒక సూపర్ స్ప్రెడర్స్ రకంగా ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ నాయకులు మారిపోయినారో మనందరం చూడటం జరిగింది. మరి ర్యాలీలు చేయకపోతే ఎట్టా? కరోనాకి భయపడి ఇంట్లో దాక్కోమంటావా అని వాళ్ళ ఫీలింగ్. హైకోర్టు కూడా ఇది చాలా తీవ్రంగా తీసుకొని ఇది తప్పు మీరు చేసేది అని చెప్పి వైసీపీ ఎమ్మెల్యేలు పైన నోటీసులు జారీ చేయడం మనందరము ఇంతకు ముందు న్యూస్ లో కూడా చూసాం. దాదాపు 25 మంది వైసీపీ నాయకులు వాళ్ళ దగ్గర పనిచేసే స్టాఫ్ కి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ అయినారు అని అంటే దీనికి వాళ్ళు చేసిందే నిదర్శనం అని మనకు కనపడతా ఉంది. ఈ రోజు ఒకటి, వీళ్ళందరికీ ఎవరెవరికి వచ్చిందో వైసీపీ నాయకులకి ఒక్కరు కూడా ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళు హాస్పిటల్స్ కి పోలేదండి. వాళ్ళు పక్క రాష్ట్రాలకు పోయి కార్పొరేట్ హాస్పిటల్స్ లో చేరి వాళ్ళు చికిత్స చేసుకుంటున్నారు. అది ఈ రోజు పరిస్థితి. మరి వాళ్ళు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు, వాళ్ళకి ఏమైనా అయితే ప్రజలు ఎట్ట బతుకుతారో? అందుకే ఖర్చు ఎక్కువైనా పర్లేదో, ప్రజలు డబ్బే కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు. జూలై 7వ తారీఖు విజయసాయి రెడ్డి గారు ఒక ట్వీట్ ఇచ్చినారు. అచ్చెన్నాయుడు గారికి కార్పొరేట్ హాస్పిటల్ దేనికి అని చెప్పి వాళ్ళు ట్వీట్ పెట్టడం జరిగింది. కానీ జూలై 21 వైసీపీ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే విజయసాయి రెడ్డి గారు హైదరాబాద్ లో అపోలో కార్పొరేట్ హాస్పిటల్లో ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అని చెప్పి తెలిసింది. అంటే మీకు మీ వేరే వాళ్ళకేమో ఒక రకమైన ట్వీట్ ఇస్తారు, మీ దగ్గరకు వస్తే ఏమో మరొక రకంగా మీరు బిహేవ్ చేస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. వాళ్లే కాదు, మీకు ఎవరికి వచ్చినా ప్రభుత్వ ఆసుపత్రిలోకి వెళ్ళరు, ప్రైవేట్కి వెళ్తారు. పందెం గాయం అంటే కూడా కాస్త ఇతంటావు. డిప్యూటీ సీఎం అయితే ఏముంది, ఎమ్మెల్యేలు అయితే ఏముంది, ఎమ్మెల్సీలు అయితే ఏముంది, చివరికి జగన్ దేవుడు అనే విజయసాయి రెడ్డి అయితే ఏముంది, మీరందరూ పక్క రాష్ట్రాలకు పోయి కార్పొరేట్ హాస్పిటల్స్ లో మీరు ట్రీట్మెంట్ తీసుకోవటం లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. మీరే అన్నారు ప్రభుత్వ హాస్పిటల్స్ జగన్ గారు మోడల్ లాగా తయారు చేస్తున్నారు అన్నారు. అంత మోడల్ లాగా తయారు చేస్తుంటే ఎందుకు ఏ ఒక్కరు కూడా మీరు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మీరు జాయిన్ కావటం లేదు అని చెప్పి మేము ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాము.
ఎంత మోడల్గా గవర్నమెంట్ హాస్పిటల్స్ని చేసినా ప్రజలకి లీడర్లకి తేడా ఉంటుందా? ఎమ్మెల్యేలు గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు వస్తారు సామి? నిన్న ఒక్కరోజే 8147 కేసులు ఆంధ్ర రాష్ట్రంలో పెరిగిపోయినాయి అంటే దీనికి కారణం ఏంది? ప్రభుత్వము ఏమి చేస్తున్నారు అని చెప్పి సూటిగా మేము ప్రశ్నిస్తున్నాం. ఒకటి, జే ట్యాక్స్ కలెక్షన్ కొరకు వైన్ షాప్స్ ఓపెనింగ్ చేసి పెట్టేస్తున్నారు. అది ఒక సూపర్ స్ప్రెడింగ్ సెంటర్స్ లాగా తయారైపోయినాయి. మీరు చూస్తే లాక్డౌన్ టైంలో స్కూల్స్, కాలేజెస్, థియేటర్లు, చివరికి మన ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ మసీదులు అయితే ఏముంది, గుళ్ళు అయితే ఏముంది, చర్చిలు అయితే ఏముంది, అన్నీ మనం మూసేసినాం. కానీ లాక్డౌన్ ఓపెనింగ్ అయ్యక ముందే మద్యం షాప్స్ మీరు ఓపెన్ చేసేసారు. మీకు తెలుసు 2 నెలల లాక్డౌన్ తర్వాత మనం ఓపెన్ చేస్తే ఏ విధంగా విపరీతంగా మనుషులు వచ్చేస్తారు, వాళ్ళని కంట్రోల్ చేసేదానికి కష్టం అవుద్ది అని చెప్పి మీకు తెలుసు. ఎందుకంటే ఎలక్షన్స్ అప్పుడు ఇంటినే 2-3 రోజులు మనం ఆపినా కానీ ఎటువంటి రష్ వైన్ షాప్స్ ముందు ఉంటుందో మీకు తెలుసు. అయినా మీరు పట్టించుకోకుండా ఓపెన్ చేసేసారు. అదొక పెద్ద కారణం అయిపోయింది. ఈరోజు కోవిడ్ సూచనలు ఇచ్చారు, మార్కులు పెట్టారు, గొడుగులు మాస్కులు లేకుంటే మందు ఇవ్వరని చెప్పారు. అయినా ప్రజలు మారడం లేదు, అద్దెకి గొడుగులు తీసుకుంటున్నారు, మాస్కులు పెట్టుకోవడం లేదు. మరి ప్రభుత్వాన్ని ఏం చేయమంటావు చెప్పు. అంటే మనం గుళ్ళకో మసీదులకో లేకపోతే చర్చిలకు కూడా పోలేము. మన పిల్లలు స్కూల్స్ కి కాలేజెస్ కి పోలేరు. కానీ వైన్ షాప్స్ ముందైతే క్యూస్ గట్టుండయి, లైన్స్ నిలుచుకొని అంటే అంటే ప్రభుత్వ ప్రయారిటీస్ ఎట్టుండయో చూడండి. అంటే దేవుళ్ళు బళ్ళ కన్నా కూడా వైన్ షాప్లు ముఖ్యమైపోయినట్టు మనకు అర్థమవుతా ఉంది ఈ ప్రభుత్వ వైఖరి. చివరిగా పెళ్లి చేసుకుంటే 20 మందే, ఎవరైనా చనిపోతే 10 మందే పోవాలా అని సలహా ఇస్తున్నారు. కానీ లిక్కర్ షాప్స్ దగ్గర ఏ విధమైన లిమిట్స్ లేవు. అంటే గుడులు బడులు అండ్ మనకు కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ కన్నా కూడా ఈ వైన్ షాప్స్ ఇంకా ఇంపార్టెంట్ అయిపోయింది ఈ రాష్ట్రానికి అని చెప్పి తెలుస్తా ఉంది. వైన్ షాపులు మూసేస్తే గవర్నమెంట్ కూడా మూసుకోవాల్సి వస్తుంది సామి. అంత ధైర్యం చేయలేరులే. సరే, నాకు అర్జెంటు పనుంది, నువ్వు కంటిన్యూ చేస్తూ ఉండు, నేను వెళ్తున్నా.